దాచేపల్లి పట్టణం నారాయణపురంలోని ఆర్ఎండ్బి బంగ్లాలో టీడీపీ పార్టీ మండల కన్వీనర్ బుర్రి కొండలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపులకు సముచిత స్థానం కల్పించడం జరిగిందన్నారు. దాచేపల్లిలో కాపు భవనం నిర్మించడానికి 50 లక్షల రూపాయలు, గామలపాడు గ్రామంలో కాపు భవన నిర్మాణానికి 25 లక్షల రూపాయలు కేటాయించిన ఘనత టీడీపీ పార్టీకి ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుకు దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు తిరుమల కుమార్, పగడాల భాస్కరరావు, తంగెల శ్రీనివాసరావు, బత్తుల నాగేశ్వరరావు, పున్నారావు తదితరులు పాల్గొన్నారు. మరి ఆర్థికంగా వెసులుబాటు కల్పించే లోన్లతో పాటు మరి ఎంతోమంది కాపు విద్యార్థులు సుదూర ప్రాంతాలకే అమెరికా, రష్యా, బ్రిటన్ లాంటి దేశాలకు వెళ్ళారు. దాచిపల్లిలో కాపు భవనానికి సుమారుగా 50 లక్షల రూపాయలు నిధులు తీసుకురావడం మా అందరూ కూడా చాలా సంతోషకరమైన విషయం. అంతేకాకుండా గామలపాడులో సుమారు 25 లక్షల రూపాయలు నిధులు తీసుకురావడం ఇదంతా మా కాపు సోదరులందరూ కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే కాపు సోదరులు మరి చదువుకునే మరి మహిళ పిల్లలు ఎవరైతే ఉన్నారో కాపు సోదరులు వాళ్ళందరూ కూడా పిల్లలకి మరి వాళ్ళకి ఈ మరి ఫండ్స్ ఇవ్వడం, అదేకాకుండా మరి ఎవరైతే ఈ కాపు సోదరులు చదువుకునే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మరి విదేశాలకు పోయి చదువుకోవడం కోసం సుమారుగా 10 లక్షల రూపాయలు కేటాయించడం అందరూ కూడా కాపు సోదరులు అందరూ కూడా చాలా సంతోషం. చేపల్లి గ్రామానికి 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు, గామాలపాడు గ్రామానికి 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు హర్షం వ్యక్తం చేద్దామని అభినందన సభలా ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అంటేనే కులాలన్నీ సమీకరణ చేయడం కోసం నియోజకవర్గంలో ఏ కులాలు ఉంటాయో, ఏ మండలాల్లో, ఏ గ్రామాల్లో మెజారిటీ ఉండేటువంటి కులాలకి సముచిత స్థానం కల్పించడమే తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. సంక్షేమ పథకాలంటేనే తెలుగుదేశం, బడుగు బలహీన వర్గాల కోసం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, 35 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు ఆ రోజున రాజకీయం అంటే తెలియని రోజుల్లో ఒక ప్రాంతీయ పార్టీ పెట్టినటువంటి నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి అంటే ఏమిటి, తెలుగు వారు అంటే ఏమిటి తెలియడం కోసం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ. అలాగే ఈరోజు ఆర్థిక వెసులుబాటు అయ్యి కొంచెం ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు ఏ జీవోలు పాస్గా జీవోలు ఇచ్చి కాలయాపన చేసి నమ్మబలికి ఓటు బ్యాంకీని కొల్లగొట్టాయో ఆ విధంగా కాకుండా జీవో పాస్ అయ్యే విధంగా కాపుల్ని బీసీలో చేర్చే విధంగా ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా బీసీఎల్లో చేర్చడానికి అవకాశం కలిగేటట్టు చేసిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ నారా. కాపుల కోసం ఈ రోజున దాచేపల్లిలో సంక్షేమ భవనాలు 50 లక్షలతో నిర్మించడం అంటే చాలా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా గామలపాడులో 25 లక్షల రూపాయలతో కూడా నిర్మించడం రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీకి కాపు సోదరులంతా కూడా రుణపడి ఉంటారని సభాముఖంగా తెలియజేసుకున్నారు.